సో మళ్ళీ సెకండ్ టైం డ్రూ మ్యాక్ఇంటైర్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అవుతూ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఆల్సో సర్వైవర్ సిరీస్లో రోమన్ రీన్స్ వర్సెస్ డ్రూ మ్యాక్ఇంటైర్ మ్యాచ్ ఉంటే బాగుంటుందని ఒక రెస్లర్ చెప్తున్నారు. అండ్ అలాగే అండర్టేకర్ పైన అయితే చాలా అప్డేట్స్ ఉన్నాయి. సో గైస్, రానా దగ్గుపాటితోని మన సౌత్ ఇండియన్ యాక్టర్తోని లైవ్లో ఇద్దరి మధ్యలో కాన్వర్జేషన్ అయింది అండర్టేకర్ అండ్ రానా మధ్యలో. అండ్ ఆల్సో మనకి ద బిగ్ రెడ్ మెషిన్ కేన్ రిటర్న్ పైన కూడా అప్డేట్ వచ్చింది. అండ్ ఆల్సో అండర్టేకర్ ఫేవరెట్ మ్యాచ్ ఏ రెస్లర్తోనైతే బాగుంటుందో దాన్ని కూడా కేన్ తన ఒపీనియన్ చెప్పారు. అండ్ ఆల్సో మనకి మండే నైట్ మసాయా తొందరలోనే ఒక పెద్ద బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ నుంచి. సో గైస్, వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మీరు లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. సో హాయ్ గైస్, మై నేమ్ ఇస్ వివేక్ అండ్ యు ఆర్ వాచింగ్ డబ్ల్యూడబ్ల్యూ తెలుగు ఫ్యాన్ ఛానల్. సో గైస్, మన వీడియోని స్టార్ట్ చేద్దాం ఈ వీక్ జరిగిన మండే నైట్ రా వ్యూవర్షిప్తోని. సో గైస్, ఓవరాల్గా మనకు ఒక మంచి షో చూడడానికి దొరికింది. అండ్ ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే మనకి మెల్లగా వ్యూవర్షిప్ కూడా ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. సో గైస్, మనకి ఈ వీక్ జరిగిన మండే నైట్ రాకి 1.690 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే గైస్, లాస్ట్ వీక్తో కంపేర్ చేస్తే కొంచెం అయితే పెరిగింది. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో 1.656 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో గైస్, మనం విష్ చేద్దాం ఇలాగనే మనకి వ్యూవర్షిప్ పెరుగుతూ కొంచెం మళ్ళీ స్టేబుల్ పొజిషన్కి వస్తే బాగుంటుందని. అండ్ ఆల్సో మనం లాస్ట్ వీక్ జరిగిన ఫ్రైడే నైట్ స్మాక్డౌన్ గురించి మాట్లాడుకుంటే అక్కడ కూడా సేమ్ సీనే నడుస్తుంది. అక్కడ కూడా మనకి వ్యూవర్షిప్ ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. లాస్ట్ వీక్ జరిగిన మండే నైట్ రాకి 2.209 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. అంటే మనకి లాస్ట్ వీక్తోని కొంచెం ఎక్కువనే. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్లో 2.133 మిలియన్ వ్యూవర్షిప్ చూడడానికి దొరికింది. సో గైస్, ఇప్పుడైతే కొంచెం ఇంక్రీజ్ అవుతున్నాయి వ్యూవర్షిప్ రెండు బ్రాండ్స్ నుంచి. సో మనం ఇట్లానే హోప్ చేద్దాం ఈ వ్యూవర్షిప్ ఇంకా పెరగాలని. సో గైస్, ఇక నెక్స్ట్ మనం ఎరీనా గురించి మాట్లాడుకుంటే, సో గైస్ ఇప్పుడు మనకి కొత్త ప్రాబ్లం ఉంది డబ్ల్యూడబ్ల్యూకి. ఎందుకంటే వి ఆల్ నో ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూలో రియల్ ఫ్యాన్స్ లేరు. మొత్తం ఒక వర్చువల్ రియాలిటీ థండర్ డూమ్తో నడుస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎరీనా వెతకాల్సిందే డబ్ల్యూడబ్ల్యూ. ఎందుకంటే మనకి డిసెంబర్ 29 నుంచి హాకీ గేమ్స్ అవుతుంటాయి ఆ ఎరీనాలో. అండ్ అక్కడ మనకి ఓర్లాండో సోలార్ బియర్స్ అని ఒక టీం ఉంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఆ టీం హోమ్ టౌన్ వచ్చేసి ఎమ్వే సెంటర్. అంటే గైస్, ఎలా అయితే మన సన్ రైజర్స్కి ఎల్బీ స్టేడియం ఉందో ఇలాగ వాళ్ళ హోమ్ స్టేడియం అది. సో అక్కడ ఎలాగైనా డబ్ల్యూడబ్ల్యూకి ఆ షోస్ అన్ని క్యాన్సిల్ చేసుకొని వేరే ఎరీనా వెతకాల్సిందే డిసెంబర్ లోపు. సో గైస్, మీకు తెలిసిందే ఇప్పుడు మనకి సర్వర్ సిరీస్ వరకు టైం ఉంది. అండ్ ఐ థింక్ సర్వర్ సిరీస్ తర్వాత మండే నైట్ రా కూడా అక్కడనే జరుగుతుంది అనుకుంటా. సో గైస్, దీనికన్నా ముందే మనకి డబ్ల్యూడబ్ల్యూ కొత్త ఎరీనా వెతకాల్సిందే. సో గైస్, ఇక్కడ మనకి డబ్ల్యూడబ్ల్యూ కొత్త ఎరీనాను వెతికేసింది. అండ్ అదే టాంపా ఫ్లోరిడాలో ట్రాపికానో ఫీల్డ్ ఒక పెద్ద అరీనా ఉంది. అండ్ ఆ అరీనాని ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ మొత్తం అక్కడ మూవ్ చేయాలని చూస్తున్నారు. అండ్ గైస్, ఇక్కడికి వెళ్తే వీళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే అది ఎంఈవే సెంటర్ నుంచి చాలా పెద్ద స్టేడియం. అంటే ఎంఈవే సెంటర్తో కంపేర్ చేసుకుంటే చాలా పెద్ద స్టేడియం అని. సో ఇప్పుడు మనం ఏదైనా పెద్ద ఈవెంట్స్ అయినా కానీ అక్కడనే ఇంకా బాగా చేయొచ్చు. సో ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఆల్రెడీ ఈ ఎరీనాలో చాలా పెద్ద షోస్ కూడా అయ్యాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాయల్ రంబుల్ లాంటి పెద్ద పీపీవీస్ అయ్యాయి ఈ స్టేడియంలో. సో గైస్, చాలా మంచి అరీనానే. అండ్ ఇక మనకి ఎలాగో ఇప్పుడు నెక్స్ట్ మంత్ అనుకుంటా మనకి ట్రిబ్యూట్ టు ద ట్రూప్స్ ఒక పేపర్ వ్యూ కూడా ఉంది. ఏదైతే మనకి అమెరికన్ సోల్జర్స్ అందరికీ ట్రిబ్యూట్ ఇస్తారంటే థ్యాంక్స్ లాగా అనుకోండి. సో అలా ఒకటి ఎవ్రీ ఇయర్కి పీపీవీ జరుగుతుంది. అండ్ ఛాంపియన్షిప్స్ కూడా డిఫెండ్ చేసుకుంటారు. సో గైస్, ఆ ఈవెంట్లో కూడా మనకి మొత్తం ఆర్మీ పీపుల్లే ఉంటారు, ఫ్యాన్స్ కొంచెం తక్కువ ఉంటారు. సో గైస్, ఇక్కడ కూడా మనకి సేమ్ అలాంటి సీనే చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇక్కడ అమెరికన్ సోల్జర్స్ కూడా కనిపించే ఛాన్స్ ఉంది గైస్ రింగ్ సైడ్లో. ఎందుకంటే ఇది ఒక ట్రెడిషన్ లాగా అనుకోండి, ఎవ్రీ ఇయర్లో ఇలా జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఆర్మీ పీపుల్ వస్తారు. అండ్ మెల్లమెల్లగా డబ్ల్యూడబ్ల్యూ దీంట్లోకి రియల్ ఫ్యాన్స్ కూడా తీసుకొచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో నేను మీకు ముందే చెప్పేశాను, మనకి 2021 రాయల్ రంబల్ లోపు అయితే ఎలాగన్నా ఫ్యాన్స్ తేవాలని డబ్ల్యూడబ్ల్యూ అయితే అనుకుంటుంది. సో లెట్స్ సీ మళ్ళీ ఈరినా ఎలా ఉంటుందో అండ్ థింగ్స్ అన్ని ఎలా వెళ్తాయో మనకి ఫ్యూచర్లోనే తెలుస్తుంది. అండ్ మనం నెక్స్ట్ సెత్ రాలిన్స్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ మనకైతే ఒక పెద్ద అప్డేట్ వస్తుంది. అదేంటంటే మనకి సర్వైవర్ సిరీస్ తర్వాత సెత్ రాలిన్స్ ఒక పెద్ద బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూలో. ఎందుకంటే మీకు తెలిసిందే బెకీ లిన్చ్తో సెత్ మ్యారేజ్ అయింది. అండ్ ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్ కూడా ఉంది. సో బేబీ డిసెంబర్ లోపు వస్తుందని ఎక్స్పెక్టెడ్ డేట్ ఉంది. సో గైస్, ఇప్పుడు మనకి డిసెంబర్ అంత పెద్ద లేట్ ఏం లేదు కాబట్టి ఐ థింక్ ఇప్పుడు తొందరలోనే మనకి సెత్ రాలిన్స్ డబ్ల్యూడబ్ల్యూ నుంచి ఒక బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉందంట. అండ్ డబ్ల్యూడబ్ల్యూ కూడా దీనికి ఓకేనే అంటుంది. ఎందుకంటే ఆబ్వియస్లీ ఎక్కువ బ్రేక్స్ తీసుకోలేదు సెత్ రాలిన్స్ మొత్తం కెరియర్లో. చాలా టైం అయితే డబ్ల్యూడబ్ల్యూ రింగ్లోనే ఉండే. అండ్ ఎనీ టైంలో కూడా
ఇప్పుడు మనకి పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మనకి కనిపించారు డబ్ల్యూడబ్ల్యూలో. సో అదొక గ్రేట్ థింగ్ ఏ. సో గైస్ మనకి పాజిబుల్లీ సర్వైవల్ సిరీస్ తర్వాత సెత్ రాయిన్స్ ఒక పెద్ద బ్రేక్ తీసుకునే ఛాన్స్ ఉంది డబ్ల్యూడబ్ల్యూ నుంచి. సో లెట్స్ సీ మళ్ళీ సెత్ రాయిన్స్ వెళ్ళిపోయాక బడీ మర్ఫీ విల స్టోరీ ఎలా కంటిన్యూ అవుతుందో, అండ్ నెక్స్ట్ మనం ద డెడ్ మ్యాన్ అండర్ టేకర్ గురించి మాట్లాడుకుందాం. సో గైస్ ఇప్పుడైతే చాలా వైరల్ అయిపోతుంది అండర్ టేకర్ గురించి, యూనో ఎవరెవరికి ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి సర్వైవల్ సిరీస్ కూడా దగ్గరలో పడిపోతుంది కాబట్టి ఇంకా డబ్ల్యూడబ్ల్యూ చాలా హైప్ చేస్తుంది సర్వైవల్ సిరీస్ 2020లో జరగబోయే 30 ఇయర్స్ యానివర్సరీని. సో గైస్ ఇప్పుడు మనం ఫస్ట్ కేన్ గురించి మాట్లాడుకుంటే, సో గైస్ కేన్ అయితే ఒక మంచి ఇంటర్వ్యూ చేశారు అండ్ దాంట్లో అండర్ టేకర్ గురించి మాట్లాడారు. ఎలాగైతే వాళ్ళిద్దరు బ్రదర్స్ ఆఫ్ డిస్ట్రక్షన్ యాజ్ అ టీమ్ పార్టిసిపేట్ చేశారు. సో గైస్ దాని గురించి చాలా మెమరీస్ గురించి చెప్పారు. అండ్ ఆల్సో మనకు ఒక క్వశ్చన్ అడిగారు, అండర్ టేకర్ లాస్ట్ మ్యాచ్ అంటే లాస్ట్ రైడ్ ఒపోనెంట్ ఎవరుంటే బాగుంటుందని కేన్ అడిగారు. సో గైస్ దానికి కేన్ సర్ప్రైజింగ్లీ మనం అందరం అనుకుంటున్న ఒక డ్రీమ్ మ్యాచ్ గురించి చెప్పారు, అండ్ అదే ద స్టింగ్ వర్సెస్ అండర్ టేకర్. సో గైస్ కేన్ అయితే క్లియర్లీ చెప్పేసినారు మనకి రెసల్మీనియాలో కానీ లేకపోతే అండర్ టేకర్ కెరియర్లో లాస్ట్ మ్యాచ్ స్టింగ్తో ఉంటే బాగుంటుందని. సో గైస్ దీనిపైన నేను మీకు ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఆ వీడియో చూడకపోతే మీద ఐ బటన్లో లింక్ వస్తుంది, ఆ వీడియో చూశాక ఈ వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ ఆల్సో గైస్ దీంట్లో మనకి కెయిన్ రిటర్న్ అప్డేట్ కూడా ఇచ్చారు. సో గైస్ కేన్ ఏమని చెప్పారంటే, వి ఆల్ నో ఇప్పుడు కెయిన్కి కరెక్ట్ 53 ఇయర్స్ ఉన్నాయి కేన్కి, అండ్ మీకు తెలిసిందే ఇప్పుడు 46 ఇయర్స్ ఉన్న ఏజ్కి ఇప్పుడు ట్రైసెప్స్లో ఇంజరీ అయ్యి పెద్ద ఇష్యూ అయిపోయింది. సో గైస్ ఇక్కడ పెద్ద రిస్క్ తీసుకోవాలని లేదు కేన్కి ఇప్పుడు కరెంట్లీ డబ్ల్యూడబ్ల్యూలోకి వచ్చి. కానీ గైస్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ కానీ ఎలాంటి ఆఫర్ చేస్తే కేన్ రెడీగా ఉన్నారంట రిటర్న్ చేయడానికి. సో మనకి సర్వైవల్ సిరీస్లోనే అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనకి అండర్ టేకర్తోని కేన్ కనిపిస్తారంట 30 ఇయర్స్ యానివర్సరీకి. సో లెట్స్ సీ మనం చాలా రోజుల తర్వాత మళ్ళీ కేన్ని డబ్ల్యూడబ్ల్యూ లైవ్లో చూస్తాం. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి మీకు నేను ముందే అప్డేట్ ఇచ్చాను ఎలాగైతే ఫీండ్ మనకి అండర్ టేకర్తో మ్యాచ్కి టీజ్ అయిందని ఆ ట్విట్టర్ పోస్ట్ గురించి చెప్పాను. సో గైస్ ఇప్పుడు మనకు ఒక థ్యూరీ బయటకు వస్తుంది, అండ్ ఏంటంటే నేను మీకు ముందే చెప్పేశాను మనకి సర్వైవల్ సిరీస్లో ఫీండ్ కనిపించే ఛాన్స్ ఉంది, అండ్ వీళ్ళిద్దరి మధ్యలో అండర్ టేకర్ అండ్ ఫీండ్ మధ్యలో ఒక మంచి రైవల్రీ చూడడానికి దొరికే ఛాన్స్ ఉందని చెప్పాను. కానీ గైస్ మీ మైండ్లో ఒక డౌట్ ఉండొచ్చు, ఇప్పుడు సడన్గా వీళ్ళిద్దరి మధ్యలో రైవల్రీ ఎలా అవుతుంది అండ్ ఫ్యాన్స్కి ఆ ఇంట్రెస్ట్ ఎలా వస్తుందని. సో గైస్ ఇక్కడైతే ఒక మంచి థియరీ ఉంది, అండ్ ఇదేంటంటే మీకు తెలిసిందే ఇప్పుడు ఎలాగైతే జాన్ సినాతో బ్రేవర్ట్ ఫైట్ చేశారు, అలానే రెసల్మీనియాలో మ్యాచ్ అయింది అండ్ ఆ మ్యాచ్లో జాన్ సినా ఓడిపోయారు అండ్ మళ్ళీ ఇప్పుడు ఛాలెంజ్ చేశారు. అండ్ ఇక్కడ ర్యాండీ ఓటన్తో కూడా గైస్ సేమ్ ఇదే సీన్ ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ర్యాండీ ఓటన్ అండ్ ఎప్పుడైతే ఫీల్డ్ గిమిక్ వచ్చిందో అప్పటి నుంచి ర్యాండీ ఓటన్తో పెద్ద ఇంటరాక్షన్ లాంటివి ఏం కాలేదు. కానీ మనకి రెసల్మీనియాలో ర్యాండీ ఓటన్ వర్సెస్ బ్రే వైట్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్షిప్ టైటిల్కి ఒక మ్యాచ్ చూడడానికి దొరికింది, అండ్ ఆ మ్యాచ్లో కూడా మనకి ర్యాండీ ఓటన్ గెలుస్తూ కనిపించారు. సో గైస్ ఎలాగైతే జాన్సన్ అండ్ ర్యాండీ ఓటన్ని ఛాలెంజ్ చేశారో ఇలానే మనకి అండర్ టేకర్ని కూడా ఛాలెంజ్ చేస్తూ కనిపించే ఛాన్స్ ఉంది ద ఫీల్డ్. సో గైస్ ఈ థ్యూరీలు అయితే ఇలా చెప్తున్నారు మనకి ఇదే జరిగే ఛాన్స్ ఉంది సర్వైవల్ సిరీస్లో, అండ్ ఫీల్డ్ అండ్ అండర్ టేకర్ మధ్యలో రైవల్రీ కూడా ఇలా జరిగితే బాగుంటుందని ఒక థ్యూరీ ఉంది. సో గైస్ ఇప్పుడు మీరు చెప్పండి, మీకు అండర్ టేకర్ లాస్ట్ మ్యాచ్ స్టింగ్తో జరిగితే బాగుంటుందా లేదంటే ద ఫీల్డ్తో అండర్ టేకర్ లాస్ట్ మ్యాచ్ జరిగితే బాగుంటుందా అన్నది. సో గైస్ కింద కామెంట్ చేసేయండి. అండ్ అలాగే గైస్ మనకి నవంబర్ 11th కూడా సండే ధమాల్లో మనకి అండర్ టేకర్ కనిపించారు అండ్ లైవ్లో కన్వర్జేషన్ అయింది. సో ఆల్రెడీ మనకి రానా దగ్గుపాటి అండ్ ఇలాంటి చాలామంది ట్విట్టర్లో చాలా వైరల్ చేశారంటే చాలా హైప్ చేశారు గైస్ ఆ షోని. సో ఎలా అయితే వాళ్ళు హైప్ చేశారో సేమ్ అలాగనే షో అయింది. అండ్ గైస్ ఇక్కడ అండర్ టేకర్ చాలా విషయాల గురించి మాట్లాడారు అండ్ మన ఇండియా గురించి కూడా కొంచెం పాజిటివ్గా మాట్లాడారు, అండ్ ఎలాగైతే అండర్ టేకర్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకున్నారు. ఫస్ట్ టైం ఇండియాకి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి తన హోటల్కి వెళ్తుంటే చాలా టైర్డ్గా అనిపించిందంట, కానీ మన ఇండియన్స్ని చూసి మన ఇండియన్స్ ఎనర్జీని చూసి అతను కూడా ఆ టైర్డ్నెస్ పోయి చాలా ఎనర్జెటిక్గా ఫీల్ అయ్యారంట. సో గైస్ ఇప్పుడు అండర్ టేకర్ అయితే ప్లాన్ చేస్తున్నారంట, ఏదైతే మనది కరోనా పాండమిక్ ఉందో ఈ పాండమిక్ మొత్తం అయిపోయాక మళ్ళీ ఇండియాకి వచ్చే ప్లాన్స్ అయితే ఉన్నాయంట అండర్ టేకర్కి. అండ్ ఆల్సో గైస్ రానా దగ్గుపాటితో కూడా మంచి కాన్వర్జేషన్ అయింది వీళ్ళిద్దరికి. అండ్ గైస్ నేను విన్నప్పుడు కొంచెం షాక్ అయినా మన సౌత్ ఇండస్ట్రీ నుంచి రానా కూడా డబ్ల్యూడబ్ల్యూని ఇలా ప్రమోట్ చేస్తున్నారని. సో గైస్ ఇంకా నాకైతే ఇంకా మీకు ఎవరైనా యాక్టర్స్ తెలుసా డబ్ల్యూడబ్ల్యూ గురించి మాట్లాడేవాళ్ళు, సో మీకు తెలిసైతే కింద నాకు కామెంట్ చేసేయండి. అండ్ నెక్స్ట్ మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ టాపిక్ అండ్ అదే ద స్కాటిష్ సైకోపాత్ డ్రూ మ్యాక్ఇంటైర్ మళ్ళీ
డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కాబోతున్నారు. సో గైస్ నేనైతే మీకు లాస్ట్ వీక్ ఒక చిన్న ప్రిడిక్షన్ లాగా చెప్పాను, మనకి ర్యాండీ ఓటనే మళ్ళీ రిటైన్ చేస్తారని. బట్ గైస్ ఇక్కడ నా వర్డ్ నేను మళ్ళీ బ్యాక్ తీసుకుంటున్నాను. ఐ థింక్ మనకి నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాలో డ్రూ మెక్ఇంటైర్ మళ్ళీ సెకండ్ టైం డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ అవుతారనుకుంటా. ఎందుకంటే గైస్ ఇప్పుడు చాలా సోర్సెస్ కూడా ఇదే అంటున్నారు, అండ్ ఆల్సో మనకి ట్రిపుల్ హెచ్ కూడా ఒక మాట్లాడడంతో ఇది ఇంకా మరి హైప్ అయిపోయింది. సో గైస్ మనకి ట్రిపుల్ హెచ్ ఎప్పుడైతే మనకి క్రౌన్ జెల్లో మ్యాచ్ చూడడానికి దొరికిందో, టీమ్ హోగన్ అండ్ టీమ్ ఫ్లేర్ అండ్ దాంట్లో రోమన్ రీన్స్ అండ్ డ్రూ మెక్ఇంటైర్ ఆపోజిట్ టీంలో ఉండే. కానీ గైస్ ఆ మ్యాచ్లో మొత్తం ట్రిపుల్ హెచ్ ఫోకస్ అంతా రోమన్ రీన్స్ అండ్ డ్రూ మెక్ఇంటైర్ మధ్యనే ఉండడంట. సో గైస్ వీళ్ళ మధ్యలో ఆల్రెడీ మ్యాచెస్ జరిగాయి, కానీ అయినా కానీ సర్వర్ సిరీస్లో డ్రూ వర్సెస్ రోమన్ మ్యాచ్ ఉంటే ఈ మ్యాచ్ చాలా బాగా అవుతుంది అని ట్రిపుల్ హెచ్ అన్నారు. అండ్ ఆల్సో గైస్ మనకి ఇంతకు ముందు కూడా చెప్పారు, రోమన్ రీన్స్ నేమో రాక్ లాగా కంపేర్ చేశారు అండ్ డ్రూ మెక్ఇంటైర్ నేమో ద స్టోన్ కూల్ స్టీవ్ వాషింగ్ తోని కంపేర్ చేశారు. సో గైస్ వాళ్ళ రైవల్రీ ఏదైతే లెజెండరీ రైవల్రీ అది వన్ ఆఫ్ ద, ఎందుకంటే ఇప్పటికీ 3-4 పేపర్ వ్యూస్లో వాళ్ళ మ్యాచ్ అయింది, అయినా కానీ ఒక్క దగ్గర కూడా బోరింగ్ అనిపించలేదు. సో గైస్ ఇక్కడ ట్రిపుల్ హెచ్ వాళ్ళిద్దరితో వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తున్నారు. అండ్ ట్రిపుల్ హెచ్కి అయితే సర్వర్ సిరీస్లో డ్రూ మెక్ఇంటైర్ కొత్త ఛాంపియన్ అయిపోయి డ్రూ మెక్ఇంటైర్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్ చూడడానికి దొక్కితే బాగుంటుందని తన ఒపీనియన్ని చెప్పారు. సో గైస్ ఇక్కడనైతే మనకి కొంచెం అయితే డౌట్ వస్తుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే నేను మీకు ముందు నుంచి చెప్తూ వస్తున్నాను, మనకి ర్యాండీ ఓర్టన్ వర్సెస్ రోమన్ రీన్స్ సర్వర్ సిరీస్లో మ్యాచ్ ఉంటే ఆబ్వియస్లీ టీమ్ రోల్లో డ్రూ మెక్ఇంటైర్ క్యాప్టెన్ అండ్ మెంబర్ అవుతారని చెప్పాను. కానీ గైస్ అలానే మనకి ఇక్కడ రిడల్ నేమో కొత్త క్వాలిఫైయింగ్ మెంబర్ చేసేసారు టీమ్ రాకి, అండ్ ఇప్పుడు మనకి ఒక్క స్పాట్ కూడా లేదు. అండ్ ఇప్పుడైతే కరెంట్లీ సర్వర్ సిరీస్లో ఎలాంటి ప్లాన్స్ లేవు డ్రూ మెక్ఇంటైర్కి. అండ్ గైస్ నేను మీకు ముందు ఏదైతే అలెక్స్ సర్వీస్ సెగ్మెంట్తో చెప్పాను, మనకి డబ్ల్యూడబ్ల్యూఈ రాలో కొంచెం అంత ప్లాన్స్ అండి లాస్ట్ మినిట్లో చేంజ్ అవుతున్నాయని నేను చెప్పాను. సో గైస్ ఇప్పుడు మనకి టీమ్ రాల్ అయితే ఎలాగో డ్రూ మెక్ఇంటైర్ లేరు, అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసి మనకి డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్షిప్కి మ్యాచ్ పెట్టారు. సో గైస్ ఇక్కడ ఆబ్వియస్లీ ఎవరికైనా డౌట్ వస్తుంది, మనకి డ్రూ మెక్ఇంటైర్ సడన్లీ మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అయ్యి రోమన్ రీన్స్ని ఫేస్ చేసే ఛాన్స్ ఉంది సర్వైవర్ సిరీస్లోని. సో గైస్ ఇక్కడ ఛాన్సెస్ అయితే ఎక్కువైపోతున్నాయి. అండ్ నేనైతే అనుకుంటున్నాను మళ్ళీ మనకి సెకండ్ టైం డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతారు డ్రూ మెక్ఇంటైర్ అని. సో గైస్ మీ పిక్ ఎవరో నా కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ వీక్ జరగబోయే మండే నైట్ రాలో మనకి ర్యాండీ ఓర్టన్ తన టైటిల్ని సక్సెస్ఫుల్లీ రిటైన్ చేస్తారా, లేదంటే మళ్ళీ సెకండ్ టైం ద స్కాటిష్ సైకోపాత్ డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్ అవుతారా అన్నది. సో గైస్ ఇది ఇవాళ వీడియో. సో వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, వీడియో మీకు నచ్చితే పక్కగా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో లవ్ యూ ఆల్, టేక్ కేర్.